వ్యూస్ వచ్చాయని ఓట్లు వచ్చి పడతాయా, పాత బస్తీలో నెగ్గుకు రాగలరా? తెలంగాణలో అన్ని లోకసభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోకసభ నియోజకవర్గమే. ఎందుకంటే ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి. ఒకరు ముస్లిం పార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తుండగా ఆయనపై రూపంలోనూ భాష్యంలోనూ హిందుత్వాన్ని కనపరుస్తున్న కొంపెల్ల మాధవిలత బీజేపీ నుండి బరిలోకి దిగుతుంది. కొంపెల్ల మాధవిలత ఎంపీకి అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్లు ఎప్పుడు కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె ఎక్కడ కనపడలేదు. అసలు పార్టీ సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో కొంపెల్ల మాధవిలతను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కొంపెల్ల మాధవిలత ఎంపిక ఆషామాషిగా జరగలేదు. ఆమె హైదరాబాద్ లో పేరెన్నిక గన్న విరంచి ఆసుపత్రి అధినేత సతీమణి. డబ్బుకు కొదవలేదు, మంచి మాటకారి. మొన్నటి వరకు కొంపెల్ల మాధవిలత అంటే ఎవ్వరికి తెలియదు. కానీ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. హిందుత్వం గురించి ఆమె చెప్పే విధానం అందరినీ ఆకట్టుకునింది. పక్క హిందుత్వవాదిగా ఆమె స్క్రీన్ పై కనపడుతుండటం కూడా కొంత కలిసి వచ్చిందనే అంటారు. అందుకే మరో విషయాన్ని ఆలోచించకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం కొంపెల్ల మాధవిలతను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్న కామెంట్స్ కూడా పార్టీలోనే వినబడుతున్నాయి. నిజానికి అసదుద్దీన్ ఓవైసీని పాత బస్తీలో ఎదుర్కొనడం అంటే ఆషామాషీ కాదు. 1984 నుండి 2004 మధ్య ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎంపీగా అక్కడ గెలిచారు. ఆ తర్వాత 2004 నుండి 4 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ జెండా పాతేశారు. పాత బస్తీలో గెలుపు అంటే అంత సులువు కాదు. ఇప్పటికీ పాత బస్తీలో అనేక దొంగ ఓట్లను తొలగించడంతో కొంతవరకు సక్సెస్ అయ్యారని బీజేపీ వర్గాలు వంకిత సంతోషంగా ఉన్నాయి. దొంగ ఓట్లతోనే ఎప్పుడు గెలుస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ అసద్ బాయ్ ను ఓడించడం అంటే మామూలు విషయం కాదు. కానీ కొంపెల్ల మాధవిలతకు తొలి జాబితాలోనే సీట్లు దక్కడం చర్చనీయాంశంగా మారింది. మాధవిలత పుట్టింది పాత బస్తీలోనైనా ఆమె గెలవగల సత్తా ఉందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేషధారణ చూసి ఆమెను తక్కువగా కూడా అంచనా వేయలేమో. ఆమె నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. కోటిలోని ఉమెన్స్ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. భరతనాట్య కళాకారిణిగా కూడా గుర్తింపు ఉంది. పాత బస్తీలో అనేక సేవా కార్యక్రమాలను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తూ వెళ్తున్నారు. అదే ఆమెకు కలిసి వచ్చిందంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చాయని ఓట్లు పడతాయా అంటే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. కానీ కొంపెల్ల మాధవిలత మాత్రం తాను పోటీలో ఉన్నానని మాత్రం బాహ్య ప్రపంచానికి చెబుతున్నారు. అసద్ ను నిజంగా ఓడించగలిగితే మాధవిలత రికార్డు కెక్కుతారు. అంతేకాదు దేశంలోనే జైంట్ కిల్లర్ గా నిలుస్తారనడంలో సందేహం లేదు. కానీ అది సాధ్యం కావడానికి మాత్రం అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి కొంపెల్ల మాధవిలత ఏ మేరకు ఓట్లు సాధిస్తారనేది చూడాల్సింది.